లాంటి యోజన సబ్సిడీ పేరుతో ఎలా స్కామ్ చేసింది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన. ఈ స్కీమ్ రిలీజ్ కాకముందు మీలో చాలా మందికి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ గురించి కానీ గ్యాస్ సబ్సిడీ గురించి కానీ తెలుసుండదు. అసలు గ్యాస్ సిలిండర్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి కూడా సబ్సిడీ పేరుతో సిలిండర్లని పరిచయం చేసింది ఈ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన. అలాంటి యోజన సబ్సిడీ పేరుతో ఎలా స్కామ్ చేసింది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక మీరు ఒక్కటే అంటారు, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన May 2016 శ్రీ నరేంద్ర మోదీ గారు లాంచ్ చేశారు. September 2022 నాటికి 9,50,00,000 కనెక్షన్స్ రిజిస్టర్ అయ్యాయి. ఇన్ని కోట్ల కనెక్షన్స్ ఉన్నా కూడా ఓవరాల్ ఇండియాలో ఇప్పటికీ 56% మంది గ్యాస్ సిలిండర్ని యూజ్ చేయడం లేదు. దీనికి కారణం ఏంటి? ఎల్పీజీ సబ్సిడీ విషయంలో గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సంవత్సరానికి ఒక సిలిండర్ని కూడా రిఫిల్ చేయించలేకపోవడమే. ఇందులో గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. 2022 స్టార్టింగ్ వరకు 9,30,00,000 కనెక్షన్స్ రిజిస్టర్ అయ్యాయి. అందులో 5,40,00,000 మంది అంటే సుమారు 60% మంది సంవత్సరానికి 3 లేదా 4 సిలిండర్లు మాత్రమే తీసుకుంటున్నారు. ఇది నేను చెప్తున్నది కాదు, August 2022 లోక్సభ మీటింగ్లో మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సబ్మిట్ చేసిన నివేదికలో ఉంది. 1,80,00,000 మంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సిలిండర్ని బుక్ చేసుకుంటున్నారు. 92,00,000 మంది ఎల్పీజీ గ్యాస్ రిజిస్టర్ చేసుకున్నా ఒక్కసారి కూడా బుక్ చేసుకోలేదంట. ఓవరాల్ ఇండియాలో 2018 వరకు బుక్ చేసుకున్న గ్యాస్ సిలిండర్స్ ఇంకా ఎన్ని కనెక్షన్స్ రిజిస్టర్ అయ్యాయి అనే దాన్ని బట్టి చూస్తే ఒక కనెక్షన్కి 3 సిలిండర్స్ మాత్రమే తీసుకుంటున్నారట, అది కూడా సంవత్సరానికి. ఇది తర్వాత ఇయర్స్ 2019, 2020, 2021, 2022లో కూడా ఇదే రిపీట్ అయ్యింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లాంచ్ అయ్యేటప్పుడు మన ఏపీలో గ్యాస్ సిలిండర్ ప్రైస్ 420 రూపాయలు, అదే ఇప్పుడు 1,200 రూపాయలు, దగ్గరగా 3 రెట్లు పెరిగింది. కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ ఢిల్లీ బేస్డ్ స్టడీ ప్రకారం ఒక ఇంటికి ఒక సంవత్సరం వ్యవధిలో సుమారు 7 గ్యాస్ సిలిండర్లు అవసరం పడుతుందంట. August 1st రెస్పాన్స్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఏం చెప్తుంది అంటే ఎల్పీజీ గ్యాస్ని యూజ్ చేయడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని చెప్తుంది. అవేంటంటే ఫుడ్ హ్యాబిట్స్, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, కుకింగ్ హ్యాబిట్స్, ఎల్పీజీ గ్యాస్ ప్రైస్, ఇంకా వేరు వేరు పద్ధతిలో కుక్ చేసే విధానం, ఇంకా వాటి కాస్ట్. వీటన్నిటిలో ఎల్పీజీ గ్యాస్ కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉండటమే సిలిండర్స్కి వాడకపోవడానికి ప్రధాన కారణం. మీరు అడగొచ్చు సబ్సిడీస్ ఉన్నాయి కదా అని. సబ్సిడీస్ గురించి మాట్లాడే ముందు మనం DBT డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ గురించి తెలుసుకోవాలి. ఈ సబ్సిడీ ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ మనం ఫుల్ అమౌంట్ని పే చేసి సిలిండర్ని రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత అమౌంట్ మనం ఎవరి పేరుతో అయితే సిలిండర్ని రీప్లేస్ చేశామో వాళ్ళ అకౌంట్లోకి సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్నే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటారు. బినిట్ దాస్, డిప్యూటీ ప్రోగ్రామ్ మేనేజర్ ఫర్ రినీవబుల్ ఎనర్జీ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్, ఈయన ఏం చెప్తున్నాడంటే ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 1,200 పెట్టి ఒక సిలిండర్ని రీఫిల్ చేసుకోవడం అంటే చాలా కష్టం. అందువల్లే ఇండియాలో ఇప్పటికీ 56% మంది గ్యాస్ సిలిండర్స్ని యూజ్ చేయడం లేదు. గ్యాస్ సిలిండర్ ప్రైస్ ఒక రీజన్ అయితే గవర్నమెంట్ సబ్సిడీని తగ్గించడం కూడా ఒక రీజన్. యూనియన్ గవర్నమెంట్ ఎల్పీజీ సబ్సిడీ బిల్ 2020లో ఏముందంటే యావరేజ్గా ఒక సంవత్సరానికి 28,281 కోట్లని సబ్సిడీగా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అది కూడా ఫైనాన్షియల్ ఇయర్ 2017-18 నుండి ఫైనాన్షియల్ ఇయర్ 2019-20 వరకు. అదే ఫైనాన్షియల్ ఇయర్ 2020 నుండి 2021లో సబ్సిడీ పేరుతో రిలీజ్ చేసింది మాత్రం
11,896 కోట్లు మాత్రమే. ఇలా చూసుకుంటే ఇంతకు ముందు ఇయర్స్ కన్నా 58% తగ్గించేశారు. పోనీ 1,189 కోట్లనైనా సబ్సిడీగా ఇచ్చారంటే ఇచ్చారు. అది ఎవరికి అంటే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఉన్న వాళ్ళకే. అందులోనూ సంవత్సరానికి 3 సిలిండర్స్కి మాత్రమే. ఇక కోవిడ్ పాండమిక్ రిలీఫ్ ప్యాకేజ్ లో గవర్నమెంట్ 8,160 కోట్లని గ్యాస్ సిలిండర్స్ కోసం ఖర్చు చేసింది. ఓవరాల్ ఎల్పిజి సబ్సిడీ ఇన్ 2021 నాటికి 242 కోట్లకి తగ్గించేశారు. 2016తో పోలిస్తే 99% తగ్గించేశారు. 100లో 1 తగ్గించి సబ్సిడీ అంటే నమ్మొచ్చు. అదే 100లో 99 తగ్గించి సబ్సిడీ అంటే ఇది ఏ రకంగా సబ్సిడీ అవుతుంది? ఇది స్కామ్ గా మీలో ఎంతమందికి కనిపించింది అనేది కింద కామెంట్ లో #QTB అండ్ టైప్ చేసి చెప్పండి. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ May 2020లో ఏం చెప్పిందంటే, ఫైనాన్షియల్ ఇయర్ 2022-2023లో 800 కోట్లని ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద రిలీజ్ చేశారు. ఇది కూడా ప్రీవియస్ ఇయర్స్ తో పోలిస్తే 50% మాత్రమే. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సెక్రటరీ అయిన పంకజ్ జైన్ ఈయన జూన్ 2022లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అందులో ఏం చెప్పాడంటే, జూన్ 2020 నుండి అసలు సబ్సిడీలే ఇవ్వలేదు అని చెప్పాడు. ఎంతవరకు నిజం అనేది సబ్సిడీ తీసుకున్న వాళ్ళకే తెలియాలి. సిటీస్ ఇంకా టౌన్స్ లో 10కి 9 మంది ఈ ఎల్పిజి గ్యాస్ కానీ ఇండక్షన్ స్టవ్స్ కానీ యూజ్ చేస్తున్నారు. అదే పల్లెల్లో మాత్రం 10లో 4 మాత్రమే ఎల్పిజి గ్యాస్ ని యూజ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళంతా సాధారణ కట్టెల పొయ్యి మీదనే వండుకుంటున్నారు. బోస్టన్ కాలేజ్ రీసెర్చర్స్ 58 పూర్ రూరల్ ఏరియాస్ లో 18 నెలల పాటు చేసిన ఒక సర్వే ప్రకారం అందులోని 55% మంది ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ ని యూజ్ చేయడం లేదంట. ప్రెసిడెన్సీ యూనివర్సిటీ బెంగళూరు 2 సంవత్సరాల పాటు చేసిన ఒక సర్వే ప్రకారం 51% మంది గ్యాస్ సిలిండర్స్ ని వాడటం లేదు. ఇలా చాలా సర్వేలు ఉన్నాయి. అందులో ఏది చూసినా దగ్గర దగ్గరగా 50 నుండి 58% వరకు ఎల్పిజిని వాడని వాళ్లే ఉన్నారు. మన ఇండియాలో ఎల్పిజి ప్రైజెస్ ని IPP ఇంపోర్ట్ ప్యారిటీ ప్రైస్ అనే ఫార్ములాని యూజ్ చేసి క్యాల్కులేట్ చేస్తారు. ఈ IPP ఏంటంటే, పక్క దేశాల నుండి గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, వాటికి మనం పే చేయాల్సిన ప్రైస్ అన్నమాట. ఇండియా సౌదీ ఆరామ్కో నుండి ఎల్పిజిని ఇంపోర్ట్ చేసుకుంటుంది. సౌదీ ఆరామ్కో ఒక ఆయిల్ కంపెనీ. ఈ కంపెనీ నుండి పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, డెలివరీ కాస్ట్, సర్వీస్ కాస్ట్, కమిషన్ కాస్ట్, CGST, SGST ఇలా చాలా ఫ్యాక్టర్స్ మీద ఎల్పిజి ప్రైస్ డిపెండ్ అయి ఉంటుంది. ఇందులోనూ మెయిన్ గా మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో రూపీ వాల్యూ కూడా ఒక ఫ్యాక్టర్ గా ఉంటుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోలో కెప్టెన్ మార్వెల్ గురించి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే వీడియో లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో కానీ కామెంట్ సెక్షన్ లో కానీ పిన్ చేసి ఉంచుతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.